ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్ర ట్రైలర్ని ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో మార్నింగ్ నుంచే సోషల్ మీడియాలో పుష్ప ట్రైలర్ డే అనే హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్నారు బన్నీ అభిమానులు. ట్రైలర్ కోసం 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు. సరిగ్గా 6 గంటల 3 నిమిషాలు అయింది, ట్రైలర్ ఇంకా రాలేదు. అభిమానుల్లో ఉత్కంఠత పెరిగింది, వెయిటింగ్ మరింత పెరిగింది. అయినా ట్రైలర్ ఇంకా రాలేదు. కానీ ట్విట్టర్లో పుష్ప నిర్మాతలు ఓ ట్వీట్ చేశారు, అల్లు అర్జున్ అభిమానులకు షాక్ ఇచ్చారు, ట్రైలర్ని విడుదల చేయడం లేదని తెలిపారు. కొన్ని కారణాల వల్ల ట్రైలర్ విడుదల వాయిదా పడుతూ వస్తుందని తెలిపింది. కొన్ని ఊహించని సాంకేతిక కారణాల వల్ల మేము పుష్ప ట్రైలర్ని ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల చేయలేకపోతున్నాం, డీలేకి క్షమాపణలు తెలియజేస్తున్నామంటూ ఓ ట్వీట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. దీనికోసం వేచి చూడండి అని తెలిపింది. అయితే ఈ ట్రైలర్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాస్త ఆలస్యమైనా ఈరోజు విడుదలవుతుందా లేక మరొక రోజుకు వాయిదా వేస్తారా అన్నది సస్పెన్స్లో పెట్టారు మేకర్స్. దీంతో అభిమానులు మరింత వెయిట్ చేస్తున్నారు. విడుదల విషయంలో క్లారిటీ కోసం వేచి చూస్తున్నారు అభిమానులు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఒక లారీ డ్రైవర్గా పుష్పరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందాన కథానాయికగా నటిస్తుండగా జాతీయ అవార్డు గ్రహీత మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫజిల్ ప్రతినాయకుడు పాత్రలో కనిపించబోతున్నాడు. మంగళం శ్రీను పాత్రలో సునీల్ ఆకట్టుకోగా దాక్షాయిని పాత్రలో అనసూయ భరద్వాజ్ కనిపించబోతోంది. ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదల చేయబోతుంది చిత్ర యూనిట్.